ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు తెలంగాణలో కూడా కొంత ప్రభావాన్ని చూపుతున్నాయి. తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున లక్షల్లో సీమాంధ్ర ఓటర్లు ఉన్నారు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా హైదరాబాద్ నగరంలో పలుకుబడి కలిగిన పార్టీ. తన పార్టీకి ఎంపీ ఎమ్మెల్యేలు కూడా ఉన్న పార్టీ. ఇవాళ బీజేపీకి ఒక ఆందోళన ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో బీజేపీ పట్ల వ్యతిరేకత పెరుగుతున్నది, దీని ప్రభావం తెలంగాణలో ఉన్న సీమాంధ్ర ఓటర్లపై ఎలా ఉండవచ్చు అనేది ఇప్పుడు తెలంగాణ బీజేపీకి ఒక ఆందోళన. వాస్తవంగా 2014 ఎన్నికల్లో మీరు చూసిన తెలుగుదేశంతో కలిసి బీజేపీ మంచి విజయాల్ని హైదరాబాద్లో సాధించగలిగింది. ఆ మాటకొస్తే టీఆర్ఎస్ రాష్ట్రమంతా గెలిచినా కూడా తెలంగాణ ప్రాంతంలో ఇతర జిల్లాల్లో అంతటా కూడా బ్రహ్మాండమైన విజయాలు సాధించిన పార్టీ హైదరాబాద్ నగరంలో అంతంత మాత్రమే ఫలితాలు చూపగలిగింది. కానీ కార్పొరేషన్ ఎన్నికల సమయానికి వచ్చే వరకు ఈ పరిస్థితిని అధిగమించి టీఆర్ఎస్ ఏదో ఒక రకంగా సీమాంధ్ర ఓటర్లను కూడా ఆకర్షించగలిగింది. ఈలోగా తెలుగుదేశం బలహీనపడడం కూడా టీఆర్ఎస్ కలిసి వచ్చింది. ముఖ్యంగా సీమాంధ్ర చెందినటువంటి వారికి కూడా టికెట్ ఇవ్వడం, కేసీఆర్ తెలంగాణ ఉద్యమ భాషలో మాట్లాడకపోవడం, కొంత సీమాంధ్ర ఓటర్లను కూడా ఆకర్షించేటువంటి పనిచేయడం, ఇవన్నీ కూడా ఈ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపైన ప్రభావం చూపింది. సీమాంధ్ర ఓటర్లు ఎక్కువ మంది ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా టీఆర్ఎస్ మంచి విజయాలు సాధించింది. సహజంగానే ఒక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏర్పడక ముందున్న సెంటిమెంట్ ఉండదు. 2014 ఎన్నికలంటే రాష్ట్రం ప్రత్యేక రాష్ట్ర సెంటిమెంటు, సమైక్య రాష్ట్ర సెంటిమెంటు రెండు బలంగా ఉన్న రోజుల్లో ఎన్నికలు జరిగినాయి. కనుక తెలంగాణ అంతటా కూడా ప్రత్యేక రాష్ట్రానికి ఓట్లు వేస్తే దాని సహజ బ్యాక్లాష్ హైదరాబాద్ నగరంలో సీమాంధ్ర ఓటర్లలో ఈ ప్రత్యేక రాష్ట్ర అభిప్రాయానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్కి వ్యతిరేకంగా టీడీపీ బీజేపీకి ఓట్లేశారు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఎన్నికల ఫలితాలైతే వచ్చాయో దాదాపు అదే రకమైనటువంటి ఎన్నికల ఫలితాలు హైదరాబాద్ నగరంలో వచ్చాయి. అదే కారణం టీడీపీ బీజేపీ భారీ విజయాన్ని సాధించడానికి అవకాశం ఏర్పడింది. సో సికింద్రాబాద్లో బీజేపీ గెలిచింది, మల్కాజ్గిరిలో టీడీపీ గెలిచింది. సో ఈ పరిణామాలన్నీ చూసాం. ఇప్పుడు తెలంగాణ బీజేపీకి ఉన్నటువంటి ఆందోళన ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీతో సహా అన్ని పార్టీలు ఇవాళ బీజేపీని టార్గెట్ చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ బీజేపీ కలిసి ఉంటుందన్న నమ్మకం లేదు. భారతీయ జనతా పార్టీని విలన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్ర బీజేపీ నాయకులు ధీటుగానే మాట్లాడుతున్నారు, కానీ అది ప్రజల్లో ఎంత మేర కన్విన్స్ అవుతారన్నది ప్రశ్నే. ఖచ్చితంగా ఒక బలమైనటువంటి సెంటిమెంటు ఆంధ్రప్రదేశ్లో బిల్లపోతుంది. కేంద్రం మాకు అన్యాయం చేసింది, కేంద్రం మాకు నష్టం చేసింది అనేటువంటి ఒక బలమైన పబ్లిక్ సెంటిమెంటు బిల్డపోతుంది. సో ఈ పబ్లిక్ సెంటిమెంట్ ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైతే ఏర్పడితే హైదరాబాద్ నగరంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్నా కూడా ఆ సీమాంధ్ర ఓటర్లు ఆ సెంటిమెంటుకు ప్రభావితం కాకపోరు. ఎందుకంటే సహజంగానే 2014 ఎన్నికల్లో మనం ఇదే చూసాం. అందువల్ల కేవలం 5 ఏళ్లలోనే సీమాంధ్ర ఓటర్లు తమ మనోభావాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలతో కంప్లీట్గా మారిపోతారనుకుంటే పొరపాటు. డెఫినెట్గా హైదరాబాద్లో ఉన్న సీమాంధ్ర ఓటర్లకు కూడా మా రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమైనటువంటి కూడా ఆంధ్రప్రదేశ్కు బీజేపీ అన్యాయం చేసిందనే అభిప్రాయం బలపడుతుంది. దీని పర్యవసనాలు ఎలా ఉండవచ్చని అనుమానం. ఎందుకంటే ఇప్పటికే స్పష్టంగా 3 అంశాలు హైదరాబాద్ నగరంలో తెలంగాణ బీజేపీకి ఒక తలనొప్పిగా మారుతున్నాయి. ఒకటి, టీఆర్ఎస్ తెలివిగా సీమాంధ్ర ఓటర్లతో కనెక్ట్ అవుతోంది, సీమాంధ్ర ఓటర్లకు రీచ్ అవుట్ అవుతుంది. మీకు అడప ఎప్పుడో ఒకసారి తప్ప తెలంగాణ ఉద్యమ కాలం నాటి భాష కానీ మాట్లాడడం కానీ విమర్శలు కానీ ఇప్పుడు లేవు. ఆ మాటకొస్తే ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా అనేక మంది సినిమా నటుల్ని సీమాంధ్ర ప్రాంతంకి చెందినటువంటి వారుగా గతంలో తెలంగాణ ఉద్యమ టైంలో టార్గెట్ చేసినటువంటి సినిమా నటుల్ని కూడా ఇవాళ సన్మానించారు. మీకు గుర్తుండే ఉంటుంది, తెలంగాణ ఉద్యమ కాలంలో ఈ సినీ నటుల షూటింగ్లను కూడా అడ్డుకున్నటువంటి ఉదాహరణలు చూశాం. కానీ అదే సినీ నటులకు తీసుకొచ్చి బ్రహ్మాండంగా ప్రపంచ తెలుగు మహాసభలో సన్మానం చేశారు. అందువల్ల ఈ సెంటిమెంటు హైదరాబాద్ నగరంలో ఈ ఓటర్ల ప్రాధాన్యతను గుర్తించి టీఆర్ఎస్ తెలివిగా వ్యవహరిస్తోంది. అందుకే
పార్లమెంట్లో కూడా ఆంధ్ర ఎంపీల స్ట్రగుల్కు తెలంగాణ ఎంపీలు, టీఆర్ఎస్ ఎంపీలు కూడా మద్దతు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాను కూడా టీఆర్ఎస్ వ్యతిరేకించడం లేదు. సో ఆంధ్రప్రదేశ్కు సహకారాన్ని ఇవ్వమనే చెప్తోంది. కేసీఆర్ అమరావతి నిర్మాణానికి కూడా అతిథిగా వెళ్ళి వచ్చారు. సో ఈ పరిణామాలన్నీ జరుగుతున్నటువంటి సమయంలో టీఆర్ఎస్ సీమాంధ్ర ఓటర్లను ఆకర్షించేటువంటి పనిలో పడింది. ఇది మొదటి పరిణామం. రెండవది, తెలుగుదేశం తెలంగాణ ప్రాంతంలో బలహీన పడింది. సో తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం బలహీన పడడంతో పాటు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగుదేశం బీజేపీ సంబంధాలు చెడిపోతున్నాయి. సో ఆ మేరకు తెలుగుదేశం పార్టీతో తెలంగాణ బీజేపీకి అలియన్స్ ఉండకపోవచ్చు. ఆంధ్రలో ఒకవేళ ఉన్నా కూడా తెలంగాణలో బీజేపీ టీడీపీ అనుబంధం ఉండదు. ఇక టీడీపీకి ఎప్పుడైతే రాష్ట్రం తెలంగాణలో బలహీనపడుతుందో, హైదరాబాద్ నగరంలో కూడా బలహీనపడుతుంది. సో ఈ బలహీన పడడం వల్ల ఆ టీడీపీకి అనుకూలంగా ఉన్న సీమాంధ్ర ఓటర్లు ఎటువైపు వెళ్ళాలి? బీజేపీ వైపు వెళ్దామా అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల ప్రభావం ఉంటుంది. టీఆర్ఎస్ మరోవైపు ఆకర్షిస్తోంది, కాంగ్రెస్ విభజించింది, అందువల్ల ఎటువైపు పోతారనేది ఇప్పుడు ప్రశ్నగానే మిగిలిపోయింది. ఇక మూడవ పరిణామం, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పార్టీ పట్ల ఉన్న వ్యతిరేకత ఇలా ఇక్కడ తెలంగాణలో ఎలాంటి ప్రభావం చూపుతుంది. అందువల్ల తెలంగాణ బీజేపీకి, ఆంధ్ర బీజేపీకోమో పోయేదేమీ లేదు. ఆ మాటకు వస్తే అక్కడ ఎప్పుడు బలమైన పార్టీ కాదు ఆంధ్రప్రదేశ్లో, కేవలం తెలుగుదేశంతో పొత్తు వల్ల కొన్ని సీట్లు తెచ్చుకోగలిగింది. కానీ ఇప్పుడు తెలంగాణలో, అది కూడా హైదరాబాద్లో, తమకు సాంప్రదాయకంగా బలమున్న ప్రాంతంలో ఏం జరుగుతుందన్న ఆందోళన ఇవాళ తెలంగాణ బీజేపీలో నెలకొని ఉంది.